తిరుపతిలో భూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఎస్పీ వార్నింగ్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే మరో వివాదం తెర మీదకొచ్చింది. ఎస్ఎల్వి నగర్ లోని 60 అంకణాల భూమి తనదే అంటూ ఓ కానిస్టేబుల్ హల్చల్ చేశాడు. ఇంటి తాళం పగలగొట్టి వెంటనే ఖాళీ చేయాలని నరేష్ కుమార్ ను బెదిరించాడు. అయితే ఆ ఇల్లు తమకు చెందుతుందని కోర్టు తీర్పిచ్చిందని చెబుతున్నాడు బాధితుడు. అయినా కానిస్టేబుల్ వేధిస్తూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దౌర్జన్యం చేసి తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయాడు నరేష్ కుమార్. ఆ కానిస్టేబుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుపతిలో భూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఎస్పీ వార్నింగ్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే మరో వివాదం తెర మీదకొచ్చింది. ఎస్ఎల్వి నగర్ లోని 60 అంకణాల భూమి తనదే అంటూ ఓ కానిస్టేబుల్ హల్చల్ చేశాడు. ఇంటి తాళం పగలగొట్టి వెంటనే ఖాళీ చేయాలని నరేష్ కుమార్ ను బెదిరించాడు. అయితే ఆ ఇల్లు తమకు చెందుతుందని కోర్టు తీర్పిచ్చిందని చెబుతున్నాడు బాధితుడు. అయినా కానిస్టేబుల్ వేధిస్తూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దౌర్జన్యం చేసి తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయాడు నరేష్ కుమార్. ఆ కానిస్టేబుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి భూదందాలపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. భూ వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిపిరి సీఐ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు వేశారు. సుబ్బారెడ్డిని డీసీఆర్బీకి బదిలీ చేశారు ఉన్నతాధికారులు. సుబ్బారెడ్డి స్థానంలో తాడిపత్రి సీఐ దేవేంద్ర నియమించారు. తిరుపతిలో భూదందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్పందన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. కబ్జా రాయిళ్లు ప్రైవేట్ ఆర్మీలతో దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తిరుపతిలో గ్యాంగులు ముఠాల కార్యకలాపాలకు చోటు లేదని అన్నారు ఎస్పీ. భూ వివాదం ఘటనపై టింబర్ డిపో యజమాని రాము చేసిన ఫిర్యాదు మేరకు నిందితులు రమేష్ రెడ్డి సహా 10 మందిని అరెస్టు చేశామని తెలిపారు. మరికొందరి కోసం గాలిస్తున్నామని చెప్పారు పోలీసులు. కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కీలక నిందితుడు కొల్లం గంగిరెడ్డి అనుచరులమంటూ తిరుపతిలో కొందరు కత్తులు కర్రలతో హల్చల్ చేసిన ఘటన కలకలం రేపింది.